మల్లారెడ్డి వ్యవహారంలో ఒక కోపం వాస్తవంగా ఫామ్ హౌస్ కేసు అనేటువంటిది ఎందుకు వచ్చింది లిక్కర్ స్కామ్ని దెబ్బ కొట్టడానికి తెచ్చినటువంటి వ్యవహారం లిక్కర్ స్కామ్ ఏదైతే ఇప్పుడు వరుసగా వెంటాడుతోందో ఈడీ ఆ వ్యవహారాలను వెలుగు చూస్తూ ఉంటే అవన్నీ తెలంగాణకి లింకులు అవుతున్నటువంటి నేపథ్యంలో అది తమ కుటుంబానికి తమ పార్టీ దాకా వస్తుందని భావించినటువంటి కేసీఆర్ అవతలోళ్ళ మీద కేసు పెడితే అప్పుడు ఉల్టా కేసులతో రాజీ మార్గానికి వస్తారన్నటువంటి ఉద్దేశంతో ఫామ్ హౌస్ కేసు ఎమ్మెల్యేలతోనే బార్గెనింగ్ చేయిబిచ్చి చివరికి ఎవరో ముగ్గురు అనామకల్ని పట్టుకొచ్చి వాళ్లే బీజేపీ నాయకులు వాళ్లే బీజేపీ వాళ్ళని కొని చెప్పుకొచ్చారు ప్రజల్లో పెద్దగా ఎక్కలేదు కానీ లీగల్గా ఉన్నటువంటి చేతిలో పవర్ ఉంది కాబట్టి పోలీస్ పవర్ ఉంది కాబట్టి దాన్ని అడ్డు పెట్టుకుని జాగ్రత్తగా రివర్స్ చేశారు అయితే ఇప్పుడు తాజాగా దానికి ప్రతిగా అక్కడి నుంచి జరుగుతున్న చికోటీ కేసులో ఈడీ విచారణలో అదే సందర్భంలో ఐటీ రైడ్స్ ఇటు వీళ్ళ మీద జరుగుతుంది మొన్న కమలాకర్ మీద కావచ్చు ఇప్పుడు తాజాగా మల్లారెడ్డి మీద కావచ్చు దీంతో ఉల్టా కేసులో మళ్ళీ ఇటు టీఆర్ఎస్ ముందుకు వచ్చింది అందులో భాగంగా నిన్ననే ఓ పక్కన కోర్టులో విచారణ జరిగింది మళ్ళీ ఫార్టీ వన్ ఏ నోటీస్ మెయిల్ ద్వారా ఇచ్చి ఆ తర్వాత చేద్దామని చెప్పి తెలంగాణ హైకోర్టు చెప్తే ఇప్పుడు బిఎల్ సంతోష్ మీద కేసు నమోదు చేశారు తాజాగా పోలీసులు నమోదు చేయడంతో పాటు ఆయన్ని విచారణకు హాజరు కావాలని ఇప్పుడు మరొకసారి నోటీస్ పంపించారు సంతోష్ మీద నోటీస్ ఎప్పుడు సతీష్ని మీద కేసు ఎప్పుడు పెట్టాలి వీళ్ళ చెప్పిన ఆధారంగా ఆయన్ని విచారణకు పిలిచి ఆయన దగ్గర తేడా ఉందంటే లేదంటే వీళ్ళ దగ్గర ఏదైనా ఆధారాలు ఆధారాలు లేకుండానే కేసు ఎందుకు పెడుతున్నారంటే పెట్టేశారు అదే తెలివైనటువంటి ఎత్తుగడ ఉల్టా వ్యవహారం అనమాట ప్రతిదీ కూడా ఆధారాలు ఉన్నప్పుడు ముందే పెట్టుండేవాళ్ళు ఆధారం కేవలం వాళ్ళు మాట్లాడుకుందే వాళ్ళకి సంతోషకి సంబంధాలు ఉన్నాయని ఏ ఆధారం లేకుండానే వాళ్ళు అన్నారు కాబట్టి అన్నటువంటిది ఇప్పుడు రేపు పొద్దున ఇంకోళ్ళు ఎవరో కేసీఆర్తో మేము మాట్లాడాం లేకపోతే కేటీఆర్తో మేము మాట్లాడేమంటే వాళ్ళిద్దరి మీద ఎఫ్ఐఆర్లు కట్టేస్తారా వాళ్ళని షోకాజ్ నోటీసులు ఇచ్చి పిలుస్తారు ఫార్టీ వన్ నోటీసులు ఇచ్చి పిలుస్తారా ఇది కదా అసలు ప్రశ్న బట్ ఇక్కడ కేసుకి పై కేసు ద్వారా అడ్డుకోవడం అన్నటువంటి ఎత్తుగడలో భాగంగా సాగుతున్నటువంటి వ్యవహారం